అద్భుతంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీఆర్ఎస్. దానికి సంబంధించిన ఫస్ట్ డిస్కషన్లోకి వెళ్దాం. గిరిధర్ గారు ఎట్లా చూస్తారు భారీ విజయం నమోదు చేసుకున్న పరిస్థితి? మనం ఇప్పటివరకు అయితే సర్వేలన్నీ కూడా దాదాపు దగ్గరగా తీసుకెళ్ళినప్పటికీ ఆయన ఈ స్థాయిలో విజయం సాధిస్తారని దాదాపు సర్వే సంస్థలు కూడా అన్నీ చెప్పలేదు, ఒకటి రెండు సంస్థలు చెప్పాయి. అది ఒకటే సంస్థ మాత్రం 91 అని చెప్పారు, మిగతా ఎవరు కూడా అంత యాక్సెస్ పోల్ ఒకటే 91 ఇచ్చింది, ఇంకెవరూ ఇవ్వలేదు. అంటే బహుశా కేసీఆర్ కూడా ఇంత వస్తుందని ఊహించారో లేదో అని నాకు ఒక ప్రశ్న వస్తుంది. కానీ డెమోక్రసీలో ఇటువంటివి జరుగుతాయి. మనం గెలిచిన వాళ్ళని మనం అభినందించాలి తప్పకుండాను, అది ప్రజల తీర్పు. మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, ప్రజల తీర్పుకి మేము ఆహ్వానిస్తాం గౌరవిస్తామని చెప్పారు ఆయన. కాకపోతే దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. పాజిటివ్స్ చూస్తే కనుక మైక్రో మేనేజ్మెంట్ టీఆర్ఎస్ బాగా చేయగలిగింది. అంటే ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఎవరికీ టైం లేకుండానే ముందస్తుగా వెళ్ళడం, డెసిషన్ తీసుకున్న రోజుకే 105 మంది పేర్లు డిక్లేర్ చేయడము, వాళ్ళకి ఆల్రెడీ పైసల పంపకాలు కావచ్చు, వాళ్ళకి కిట్స్ పంపకాలు కావచ్చు, ఇంకా కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ రాకముందరే జరిగిపోయినాయి అన్నీను. సో అలాగే ఆఫీసర్స్ ఎక్కడెవరు ఉండాలో వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఉంచుకోవడం కావచ్చు. అంటే అడ్మినిస్ట్రేషన్, నేను ఒక నెగిటివ్గా చెప్పట్లేదు, అంటే ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధతిగా ప్రతి లొకాలిటీలో ఎవరు ఉన్నారు, అక్కడ ఎవరిని తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఎక్కడో సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సూర్యాపేటకు సంబంధించిన ఒక లీడర్ వచ్చి వాళ్ళని కలవడం, అంటే అట్లా మైక్రో మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. ఈ మహాకూటమి వచ్చేసరికి వీళ్ళు మొత్తం ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు కలవడం, కూర్చొని వాళ్ళు ఏం మనకు అసలు ఎటువంటి పొత్తు ఉండాలి, ఎవరికి ఎన్ని సీట్లు, ఇవన్నీ అయ్యి లాస్ట్ ఫైలింగ్ రోజు కూడా వాళ్ళకి తెలియదు. ఫ్రెండ్లీ పోటీ అని చెప్పేసి కోదండరామ్ గారు 4-5 ఎక్కువ పోటీ చేయడం, ఈ గొడవలన్నీ వీళ్ళకి అయ్యేసరికి వాళ్ళకి టైం లేదు. సో అది ఆయన చేసిన అడ్వాంటేజ్. సో అది ఆల్రెడీ ఆయనకు ఒక ఇనిషియల్ అడ్వాంటేజ్ ఉంది, పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఆయనకు. తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో క్యాంపెయిన్లోకి, దాన్ని అడ్వాంటేజ్గా వాడుకున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిప్పేది ఏమీ లేదు, వాళ్ళకు ఉన్న 13 సీట్లలో 10 సీట్లు మాత్రమే వాళ్ళు నిజంగా పోటీ చేస్తున్నారు, 3 సీట్లు వాళ్ళు ఎలాగో గెలవలేరు. ఆ మిగతా 10 సీట్లో 2-3 గెలిచి ఉండేవాళ్ళు, 2-3 గెలిచినంత మాత్రాన తెలంగాణ ఆంధ్రాలో కలిసిపోదు, ఆయన ఏం చీఫ్ మినిస్టర్ అవ్వడు. కానీ ఆయన ఒక అంటే ఎలక్షన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ టీఆర్ఎస్ క్యాడర్ని కన్సాలిడేట్ చేసుకున్నారు. ఏమాత్రం వాళ్ళకు నెగిటివ్ ఓటు ఉన్నా కానీ, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కానీ, దాన్ని ఈయన మొత్తం తుడిచిపెట్టేసేలాగా చంద్రబాబు మీద అటాక్ చేయడంతో కన్సాలిడేట్ అయిపోయింది. అది ఆయన స్ట్రాటజీ, యాజ్ ఫార్ స్ట్రాటజీస్ కన్సర్న్. నెగిటివ్ థింగ్స్ మనం చూస్తే కనుక అడ్మినిస్ట్రేషన్లో చాలా లోపాలు కనిపించాయి మనకు. ఇప్పుడు 140 కోట్లు మీరు పట్టుకున్నారు, దాంట్లో ఒక్క టీఆర్ఎస్ నేత కూడా ఎందుకు లేరు? అంటే టీఆర్ఎస్ నేత అంత క్లీన్గా ఉన్నారు వాళ్ళు, గంగాజలంతో అయితే స్నానం చేసి లేరు కదా వాళ్ళు. ఈ ఎలక్షన్లో మొత్తం అందరూ కూడాను వాళ్ళ చేతులు ఏవో కొద్ది గొప్ప ఏదో మట్టి అంటుకుని ఉంది. దాన్ని టీఆర్ఎస్ మాత్రం ఎందుకు వాళ్ళని ఏం పట్టుకోలేదు? మనకు వస్తున్న వార్తలు మీడియాలో, మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, గ్రౌండ్ లెవెల్లో పంపకాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆపారు. ఆపి వీళ్ళు పోలీసులకి మెషినరీకి చెప్పి గో టీఆర్ఎస్ వాళ్ళు పంపుతున్నారంటే కనుక వాళ్ళకి మీద చర్య తీసుకోకుండా వాళ్ళు వదిలేశారని చెప్పేసి కథనాలు మనం వింటున్నాము. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా మేనేజ్ చేసుకోగలిగారు వాళ్ళు కూడాను, కొంత మటుకు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. ఇది మాత్రం నెగిటివ్ ఆస్పెక్ట్ డెఫినెట్గా. రైట్, ఒక్క నిమిషం, మనకు మందా జగన్నాథం గారు జాయిన్ అవుతున్నారు, టీఆర్ఎస్ నేత సీనియర్ రాజకీయ నాయకులు మందా జగన్నాథం గారు జాయిన్ అవుతున్నారు. మందా జగన్నాథం గారు నమస్తే. నమస్కారం. నమస్కారం జగన్నాథం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ పార్టీ భారీ విక్టరీ సాధించుకుంది, ఈ విజయాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు మమ్మల్ని కంగ్రాచులేషన్స్ చేసినందుకు. ఎందుకంటే మేము చాలాసార్లు టీవీకి రావడం జరిగింది, మీ టీవీలో జరిగే ఆ యొక్క డిబేట్ సరళంత లేదా సాధారణంగా మాకు వ్యతిరేకంగానే జరిగేది, అయినా కానీ మేము సాధ్యమైనంత వరకు వాటిని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ సరళిలో కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మేము ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం ఎవరెన్ని చెప్పినా అని చెప్పేసి. ఈనాడు ఒక్క నిమిషం, ప్రధానంగా మీడియాగా విషయాలను మనం డిస్కస్ చేసామే తప్ప ఒకరికి వ్యతిరేకమో ఒకరికి పాజిటివ్ అనేది మాత్రం కాదు. వాస్తవంగా మీరు దాన్ని, మీరు సీనియర్ నాయకులు, మీరు రాజకీయంగా మీరు తలపండి ఉన్న వ్యక్తులు, మీకు మేము చెప్పాల్సింది కాదు. ఇవాళ మీడియా ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ పోయిందో మీకు తెలుసు, మీరు దాన్ని అనాలిసిస్ చేయడం అంటే మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఇప్పుడు మీడియా ఎవరు ఏ రకంగా చెప్పాను? రైట్, నేను చాలా సున్నితంగా చెప్పాను, పూర్తి స్థాయిలో బ్యాలెన్స్గా ఉంది.
ఓకే నేను నన్ను పూర్తిగా చెప్పలేదు. ఎస్ 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 సార్ కంటిన్యూ. సో నేను మీ మీదే మీ నిందలో ఆపాదించలేదు. ఎస్ సార్ ఎస్ సార్. కాకపోతే సహజ సిద్ధంగా ఈనాడు మీడియాలో ఏమైందంటే ఒక్కొక్క పార్టీకి ఒక ఛానల్ అయిపోయింది. ఎస్ ఎస్. ఒక్కొక్క పార్టీకి ఒక పేపర్ అయిపోయింది. సహజంగానే అవి వాళ్ళలైనే టో చేస్తుంటాయి అని నేను మీకేం నిందలు ఆపాదించలేదు. సహజంగానే మీకున్న మీడియా దీని ప్రదర్శన వలన ఆ విధంగా జరిగి ఉండొచ్చు. దాని అయినా ఏంటంటే ఇప్పుడు అయినా మీరు అభినందించారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక చారిత్రాత్మకమైన విజయం, అద్భుతమైన విజయం. దేశవ్యాప్తంగా ఈనాడు ప్రతి రాష్ట్రం దేశ ప్రధాని అందరూ కూడా తెలంగాణ యొక్క ఫలితాల గురించి చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ అద్భుతమైన విజయం మేము ముందే నుంచి చెప్తా ఉన్నా డిబేట్స్లో కూడా ఏంటంటే ప్రజలకు మా మీద ఒక విపరీతమైన నమ్మకం ఉంది. చెప్పింది చేస్తారు, చేయలేంది చేయమని కరాఖండిగా చెప్పే యొక్క గుణం కేసీఆర్ గారిలో ఉంది అని అన్నీ మేము చెప్పిన వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపించాం మేము. సరే రాజకీయంగా రాజకీయ పార్టీలు కొన్ని విషయాల్లో ఉదాహరణకు మిషన్ భగీరథ తీసుకోండి, దాన్ని మేము చెప్పింది లేదా మా టెన్యూర్ అయిపోయే లేపో ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాం. దాదాపు 70% ఇప్పటికి అన్ని ఊళ్ళలో అయిపోయాయి. మాకు ఎలక్షన్స్ అడ్వాన్స్ అయ్యాయి కాబట్టి ఆ ప్రక్రియ కొద్ది భాగం ఒక 1/3 భాగం మిగిలిపోయింది. ఆ మీటింగ్స్లో కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏం జరిగింది అంటేనంటే ఉన్న వాటిలో 3/3 పని అయిపోయింది, మా టెన్యూర్కు తగిన విధంగా మేము ప్లాన్ చేసాం, కుదించాం కాబట్టి ఏంటంటే తప్పకుండా ఆ పీరియడ్లో మేము పూర్తి చేస్తామని చెప్పేసి. అయితే ఇది మాత్రం ఒక పాజిటివ్ ఓటు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్గా ఇది పాజిటివ్ ఓటు. పాజిటివ్ ఓటు నేను ఎందుకు అనుకుంటామంటే గవర్నెన్స్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్లో చూసాం ఒకసారి గవర్నెన్స్కి వచ్చిన వాళ్ళు మళ్ళీసారి ఓడిపోతూ ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ అందరు అన్నారు ఏమనంటే మిడ్ టర్మ్ అడ్వాన్స్ చేశారు, ఎన్నికలు ముందస్తుకు వెళ్ళారు కాబట్టి చరిత్రలో ఎక్కడ లేదు టీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పేసి కొద్దిమంది అన్నారు. తర్వాత ఏ పనులు చేయలేదు కాంగ్రెస్ పార్టీ, తర్వాత కూటమి చేసింది ఒక్క పని కూడా పూర్తి చేయలేదు ప్రచారం చేస్తూ. ప్రజలకు ప్రభుత్వం కనుక పని చేయకుంటే ఇంత అపూర్వమైన విజయాన్ని కట్టబెడతారా చెప్పండి. ఒక్కొక్క అభ్యర్థికి 30,000, 25,000, 50,000, హరీష్ రావు గారికి 1,22,000, 20,000, తర్వాత కేటీఆర్ గారికి 82,000, 84,000 మెజారిటీ. మామూలు సాధారణ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు 30,000 తక్కువ కాకుండా విజయాన్ని సాధించారు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈనాడు ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా పథకాలు, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ లాంటివి కానీ, తర్వాత గొర్రెల బిప్పిని కానీ, చేప పిల్లల పంపిణీ కానీ, రజకులకు, తర్వాత నాయ బ్రాహ్మణులకు, ఈ విధంగా సమాజంలో ఒకసారి విశ్లేషిస్తే ప్రతి ఇంటిలో కనీసము 2-3 విధాలైన స్కీమ్స్ లేదా లబ్ధిదారులు పొందుతూ ఉన్నారు. ఓకే, పెన్షన్స్ విషయం తీసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఉన్నప్పుడు 75 ఇచ్చారు, కాంగ్రెస్ 200 రూపాయలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 400 చేస్తున్నారు కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసేలోపు ఆయన చనిపోయారు. ఆయన అది ఇంప్లిమెంట్ కాలే. కానీ మేము ఏకంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 1,500 ఇచ్చాం, తర్వాత వితంతువులకు, తర్వాత వృద్ధులకు వీళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు 2016 చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఒకటి వచ్చేది ఏంటంటే మీరు చేస్తారా ఇస్తారా అన్నప్పుడు వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే వీళ్ళు మొదలుపెట్టడమే, ఈ హై లెవెల్లో మొదలు పెట్టారు కాబట్టి చేస్తారు వీళ్ళు, వీళ్ళకి తిరిగే అవకాశం ఇస్తే చెప్పింది చేస్తారు. ముఖ్యమంత్రి కామెంట్ చేశారు భారీ మెజారిటీ బరువు పెంచిందని చెప్పేసి. ఏ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఎప్పుడు ఏం ఫీల్ అవుతామంటే మేము గెలిచినప్పుడు పూలదండలు వేస్తుంటారు, మేము ఎప్పుడు ఫీల్ అవుతుంటే ఆ పూలదండల వెళ్ళిన ముళ్ళు కూడా ఉంటాయి, మనం ఆ ముళ్ళు జాగ్రత్తగా కుచ్చుకోకుండా చూసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఒక ఉత్సవంలో మా మీద బాధ్యత కూడా పెడతారు మమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు, దానికి అనుగుణంగానే మేము ప్రవర్తించాం. అందుకని నిన్న ముఖ్యమంత్రి ప్రశ్నలో నేను కూడా అక్కడ ఉన్నాను, ఆయన చెప్పారు మా బరువు పెంచింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తాం, ఇంకా ఇప్పటికన్నా మంచిగా మేము ప్రజాపాలన చేస్తామని చెప్పేసి స్పష్టంగా. సార్ జనకప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. సార్ జనకప్రసాద్ గారు, జస్ట్ కంక్లూడింగ్, జస్ట్ కంక్లూడింగ్. యా సార్. కాబట్టి ఏంటంటే దీన్ని ఒక పాజిటివ్ ఓటుగా తీసుకోవాలి. కానీ నేను ఎవరో కామెంట్ చేశారు నెగిటివ్ ఓటుగా తీసుకుంటారు మీ ప్రచారం, ఇందాక మన విశ్లేషకులు అన్నట్టు లేదా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి లిమిటెడ్ రోల్. ఇక్కడ లిమిటెడ్ వచ్చి ఎటువంటి స్థాయి దిగజారంటే ఆ కింజారం ఎర్రన్నాడు కొడుకుని తీసుకొచ్చి ఆ పిల్లోడు నిన్నమనే ఎంపీయాడు, ఆ శ్రీకాకుళం ఏరి జనాభా ఉన్న ఏరియాలో వచ్చి రీజనల్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అబ్బాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మాట్లాడిన జరిగింది. ఏమంటే
లోపాయకారిగా ఈ రీజనల్ సెంటిమెంట్ ఒకటి ఈ మనము మేము ఎప్పుడు సెటిలైజ్ అనే పదం మేము వాడము, మాకు అది ఇష్టం ఉండదు. తెలుగు వాళ్ళం అంతా ఒకటే, తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళే అని చెప్తారు. ఆ సెంటిమెంట్కి భిన్నంగా కంక్లూడ్ చేస్తున్నా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు లేదా ప్రజల్లో అన్ని ప్రాంతాల ప్రజల్లో ఒక సంపూర్ణమైన విశ్వాసం ఏమొచ్చిందంటే దిస్ ఈజ్ అ స్టేట్ విత్ ఎ గుడ్ గవర్నెన్స్. స్వయం పార్లమెంట్లో ప్రధానమంత్రి గారితో పొగిడిపోయబడ్డ పార్టీ ఉంది కాబట్టి, ఇంకా కొత్తగా ఏర్పడిన స్టేట్ కాబట్టి వీళ్ళు చేసిన కార్యక్రమాలకు చేయి తెలిస్తే ఇంకా బాగా జరుగుతాయన్న ఒక పాజిటివ్ ఓట్ ఇదని మాత్రం నేను చెప్పాను. ఓకే, జనకప్రసాద్ గారు ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి 88 ఎమ్మెల్యేలు గెలిచిందే కారణంలే, ప్రజలు తీర్పు ఇచ్చింది అన్న దాని విషయంలో ఒకటి ఆలోచించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 నెలల ఇంత మంచి గవర్నెన్స్ ఇచ్చేవాడు, 9 నెలల ముందు పోవడం అనేది మాకు ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే మోడీ గారితో పరోక్ష అండర్స్టాండింగ్ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ని కూడా మేనేజ్ చేసి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అని విష ప్రచారం చేశారు. ఒక విషయం మనం ఆలోచిద్దాం సార్, ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించారు. దాని విషయంలో మేము హైకోర్టులో మేము పిటిషన్ వేస్తే ఇదే ఎలక్షన్ కమిషనర్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన మేము అన్నీ సవరిస్తాం అని అఫిడవిట్ దాఖలు చేసి ఒక్కడ కూడా సవరించలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇదే ఎలక్షన్ కమిషనరు సవరించకుండా అబద్ధం అఫిడవిట్ వేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 గంటల వరకు ఎన్ని ఓట్లు పోలినో చెప్పలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. 28 గంటలు 24 గంటలు చెప్పలేకపోయినారు. ఆయన మొదలు క్షమాపణ చెప్పిండు. అసలు క్షమాపణ చెప్పడం ఏంటి? ఈజ్ అన్ ఆఫీసర్, తప్పు జరిగితే శిక్ష తప్పకుండా ఉండాలా? ఇంత పెద్ద రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో నేను ఎట్లా జరిగిందండి, 24 లక్షల ఓట్లు ఇవ్వండి, మేము సరిగ్గా చూసుకోలేదండి, లోక్సభ ఎన్నికలు సరి చేస్తామండి, అది క్వైట్ మీనింగ్లెస్ మాట. ఈవెన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా కమిషన్ కూడా ఆయన మీద ప్రాసిక్యూట్ చేయాలి. అది చేయకుండా మళ్ళీ తప్పు చేశాడు. నా కాడ పేపర్ వచ్చిందండి, అది మిస్ప్లేస్ అయిందండి, మిస్ కాలేదండి, కానీ మిస్ప్లేస్ అయింది. కంప్యూటర్లు ఉంటాయి, కాగితం మిస్ప్లేస్ ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, అది అర్థం అన్నమాటండి. అది కాగితం ఏంటి అసలు కంప్యూటర్లో ఉండవు? 7వ తరగతి పిల్లగాడు 119 ఇయర్కాల్లో ఇన్ని పోలేనట్టు లెక్క కట్టమంటే బ్రహ్మాండగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో ఏ స్కూల్లో పిల్లగాడు చెప్తాడు. అతను సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఎంత దౌర్భాగ్యంగా చెప్పిండు. మిస్ప్లేస్ 24 గంటలు చెప్పలేదండి, 68%, 68.1%, 73%, ఏందా లెక్కలు? అక్కడ మోసం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అతను ప్రతి విషయంలో అపోజిషన్ పార్టీలు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ నెగ్లెక్ట్ చేశాడు. ఆయన పూర్తిగా కేసీఆర్ గారు అపాయింట్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసిన ఇది ఏం మొహమాటం లేదు. ఒక ఎలక్షన్ ఆఫీసర్ అన్నదానికి చాలా విశ్వసనీయత ఉండాలి. వీళ్ళ పాస్ అంత ముందురా ఉన్నతను కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడింది ఆయన. ఎందుకు రేపు రిటైర్ అయ్యే ముందు ఆయన రిటైర్ అయిపోయాడు. కేసీఆర్ గారిని మాట్లాడినా కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఒక్కడు కూడా ఆయన అపోజ్ చేయాలి. అంటే ఏంటి, పూర్తిగా ఎలక్షన్ కంటే ముందు మోడీ గారు సహకారం తీసుకొని ఇక్కడ మైనారిటీ ఓట్లు సంపాదించి లోక్సభ అప్పుడు మోడీ గారికి సపోర్ట్ చేయాలంటే అండర్స్టాండింగ్ ఉన్నది. ఇకపోతే క్రిమినల్ కేసుల విషయంలో అన్ని కేసులు అపోజిషన్ వాళ్ళ మీద పెట్టారు, టీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టలే. టీఆర్ ఇప్పుడు చెప్పినట్టు టీఆర్ఎస్ ఒక్క డబ్బులు పట్టుకోలే, ఒకవేళ పట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఒక్కటే మాట చెప్తున్నా, కొడంగల్లో 15.51 కోట్ల పట్టుకున్నారని మొదలు చెప్పారు. గంట తర్వాత ఓన్లీ 50 లక్షలే పట్టుకున్నా ఉన్నారు. అది 15 కోట్లేమని ఆయన ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారంగా 28 లక్షలే ఖర్చు పెట్టాలంటే ఆయన నేను డబ్బులు ఎలక్షన్ పెట్టాలని తీసుకుంటే 51 లక్షలు ఉన్నప్పుడు ప్రాసిక్యూట్ చేయాలి కదా. ఏం లేదు అలా ఏంటి, ఇట్లాంటి కొన్ని 100 తప్పులు జరిగినాయి ఇక్కడ. ఓకే, ఇవాళ కేసీఆర్ గారు చెప్తాను గెలిచినాం బ్రహ్మాండంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతాం అప్పుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు. బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ అండి ప్రజల కానీ ఆయన గెలిచింది కాబట్టి ఇవాళ ఏది పెట్టాను. ఓకే, కానీ 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 కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో ఉన్న నంబర్ను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ఎలక్షన్ కావడం మేము చదువుకోలేకపోవడం ఒకటి మా మిస్టేక్. అలయన్స్ పేరు మీద కలిసిపోవడంలో 45 రోజులు ఖరాబ్ అయింది మా టైం. ఇంకోటి నేషనల్ పార్టీలో ఉండే డిఫికల్టీ ఏంటంటే
ఇండివిజువల్గా ఉన్న పార్టీ లీడర్ తీసుకున్న డిసిషన్ తీసుకోరు. కార్పొ మళ్ళీ అక్కడ పోవాలా, ఢిల్లీకి పోయి ఆ ఢిల్లీలో అప్రూవల్ తీసుకురావడం వల్ల డిలే అయింది. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ చేసేటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొంత వెనకబడి జగన్నాథన్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ తో మీరు ఏకీభవిస్తారా? పాజిటివ్ ఓటింగే ఇది, నెగిటివ్ ఓటింగ్ కాదు. 68% తర్వాత వచ్చే 73% ఓటింగ్ అయింది. 68% పోలైందని చెప్పిన తర్వాత 73% అయింది. ఇంకొక విషయం, ఈవీఎం విషయంలో కేసీఆర్ గారు అంతకుముందు ఒక మాట చెప్పిండు, ఏ పోవా ఈవీఎంలు మాత్రమే పెద్ద బ్రహ్మాండమయ్యా, ఇవాళ శాటిలైట్లు పైకి పోతుంటే రిమోట్ కంట్రోల్ నుంచి మారుతాను, అదే పెద్ద బ్రహ్మాండమైన ఆయన అన్నాడు. ఆయన మాట వాస్తవం, నేను కావాలంటే రికార్డు చూపిస్తా. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ నేను ఇగో వివిప్యాట్ ఫండమెంటల్ ఒక నిమిషం జగన్నాథన్ గారు ఫండమెంటల్ గా రైట్ వివిప్యాట్లు పెట్టాలో ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్ మిషన్లలో ఏదైనా పొరపాటు జరిగిందనిపిస్తే వివిప్యాట్లో చూసుకోవచ్చు ఆ స్లిప్ అని. అయితే ఆ స్లిప్ కౌంట్ చేయమని అంటే మేము బ్యాలెన్స్ అయితే ఏదండి, ఆయన బ్యాలెన్స్ అయితే ఎంతలో మొదలు పెట్టిన స్లిప్ ఆలోచించండి. ర్యాండమ్ చేస్తాం అక్కడ ఇక్కడ పడ్డ ఓట్ల. ఇప్పుడు ఎన్నో పోలింగ్ స్టేషన్లు పోలైన ఓట్ల కంటే స్లిప్లు ఎక్కువ ఉన్నాయి, పోలైన ఓట్ల కంటే స్లిప్లు తక్కువ. ఆ ఇష్యూ మళ్ళీ వెళ్దాం. జగన్నాథ్ గారు మీరు రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వండి. కొన్ని జనక్ ప్రసాద్ గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన మాట్లాడుతలేదు ఎలక్షన్ కమిషన్ని కూడా మేనేజ్ చేశారు. నాకు ఒక రాజ్యాంగ వ్యవస్థను ఇంత అవమానపడతారు, మీరు ఓడిపోయారు కాబట్టి లేదా? ఓటేస్తారు, ఆయన బయట ఉన్నారు, కొద్దిగా మాట్లాడండి. జగన్నాథ్ గారు మీరు కంటిన్యూ చేయండి, ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిప్లై ఇవ్వండి. జనక్ ప్రసాద్ గారు మీరంటూ 28 గంటల టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్లను అనౌన్స్ చేయడానికి డిలే చేశారు. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నప్పుడు దాన్ని లేదా మేమేదే కుమ్ముక్కాయని చెప్పేసి మీరు వేసిన ఓటు వీప్యాట్లో మీకు బొమ్మ వస్తుంది కదా ఎవరికి వేసారో ఓటు, అట్లా రానప్పుడు లేదా మీరు పట్టుకోవచ్చు. ఒకొక్క ఇన్స్టాన్స్లో మా దగ్గర మా యొక్క జిల్లాలో ఒకటి వచ్చింది ఏంటంటే, ఒక దివ్యాంగుడు వచ్చినప్పుడు ఒక అధికారిని ఓటేసే దగ్గర తప్పు చెప్పేది పట్టుకొని అక్కడ అతన్ని చావబోయారు, అది కూడా ఆ ఇన్స్టాన్స్ మీకు తెలుసు. మీకు అటువంటప్పుడు మీకు వచ్చే ఓటేసి తెలిసినప్పుడు లేదా దీన్ని మీరు మేనేజ్ చేశారంటే ఏంటండి? ఎలక్షన్ కమిషన్ ఎవరైనా మేనేజ్ చేయగలుగుతారా? ఎంటైర్ మెషినరీ లేదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పలేదు. జగన్నాథ్ ప్రసాద్ గారు నన్ను చెప్పలేండి, చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఊకనే ఉన్నాను కదా, మీరు ఊరుకోండి. విశ్లేషకు గారు ఊకనే ఉన్నారు, మీరు ఎందుకు అడ్డుపడతారు? అడ్డుపడలేదు, అడ్డుపడలేదు కదా మీకు. కానివ్వండి సార్. తర్వాత టోటల్ డబ్బుని టోటల్గా ఎక్కడెక్కడ టీఆర్ఎస్లు పట్టుకుని ఇద్దరు అలెక్ట్ చేశారు. ఎవరి కొడగల్ క్యాండిడేట్ పట్నం నరేందర్ రెడ్డి ఏ క్యాండిడేట్ అండి? వాళ్ళ చుట్టాలు ఇట్లా అతని దగ్గర దొరకల, ఏదో ఫామ్ హౌస్లో వాళ్ళ చుట్టాలు ఇట్లా దొరికిందని చెప్పి పట్టుకున్నారా లేదా? అలాగే టీఆర్ఎస్ వాళ్ళు చాలా దగ్గర పట్టుకునే విధానాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ యొక్క కూటమి చేసినంత ఇదిగా ఎక్కడా చేయలేదు, దాన్ని మీరు పట్టుకోలేదా? టీఆర్ఎస్లు పట్టుకోలేని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ మీద ఒకసారి లేదా కంటిన్యూస్గా ముఖ్యమంత్రి ఉంటేనంటే ఓకే, అపధర్మ ముఖ్యమంత్రి కాకుండా ఏదైనా గ్రిప్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మేము 3 నెలల ముందే అధికారం ఏమి ఎలక్షన్ కమిషన్ చేతికి ఇచ్చేసాము. మేము ఓన్లీ ఓవరే కేర్ టేకర్, దానికి అడ్మినిస్ట్రేషన్ మా చేతిలో ఉంటారని అంటారు. కావాలి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మీకు ఎదురైనా ఆధార్ ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? మిత్తడతా. ఇప్పుడు మీరు 3 రాష్ట్రాల్లో గెలిచారు, కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో గెలిచింది, అయితే అక్కడ కూడా మరి ఈవీఎంలు అంతా మేనేజ్ చేసినట్టే లెక్క? అంటే మీకు పాజిటివ్ వస్తేనేమో, మీకు పాజిటివ్ వస్తేనే ప్రజల ఓటు, మీకు నెగిటివ్ వస్తారంటే ఇవి ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తారు. మీరు గ్రేసియస్ గా ఒప్పుకోవాలి మీ డిఫీట్ ని, మీ యొక్క పరాజయాన్ని గ్రేసియస్ గా ఒప్పుకొని ప్రజల్లో పోతే ఆ మాత్రం అంత ఇంత గౌరవం ఉంటుంది. మీరు ఓడిపోయారు కాబట్టి లేదా? రీజన్స్ ఫర్ డిఫీట్ క్లారిటీ లేదు నాకు, వాయిస్ క్లారిటీ రావట్లేదు నాకు. ఓకే, అయితే ఒక విషయం ఆలోచించండి. ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో
52 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఒక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మాది పొరపాటు జరిగిందని చెప్పడం వల్ల దానివల్ల ఎంత నష్టం జరిగింది. ఫండమెంటల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసే హక్కును కోల్పోయినా లేదా ఎందుకంటే ఒక ఓటర్ తన పేరు చెక్ చేసుకోవాలి రైట్ ఉందా లేదా, లేనప్పుడు ఆఖరి నిమిషం దాకా అవకాశం ఇచ్చారు మీరు ఎన్రోల్మెంట్ కి రైట్ ఓకే అదేంటవుతుంది దాని ప్రభుత్వానికి ఏం బాధ్యత అది తర్వాత మాట్లాడితే ఎట్లా కేవలం రాజకీయ కామెంట్స్ ఉండకూడదు వాస్తవాన్ని జీర్ణించుకునే ఒక బ్రేక్ తీసుకుందాం జగన్నాథన్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టిఆర్ఎస్ హవాలోను కూడా 4 మంత్రులు ఓడిపోయారు, 4 మంత్రులు ఒక స్పీకర్ ఓడిపోయిన పరిస్థితి టిఆర్ఎస్ పార్టీలో.